వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. ఈ రుచులలో మనం చేసుకునే రెసిపీ మష్రూమ్ కర్రీ అండి. దీనిని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మష్రూమ్ కర్రీ చేసుకోవడానికి మష్రూమ్ని 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్న మష్రూమ్ అండి. ఇవి దీనికి కావాలి మసాలా పదార్థాలు. ఆనియన్ అండి, చిన్న ఆనియన్ ఇవి కొద్దిగా తీసుకున్నానండి. దీనికి సరిపడ కొత్తిమీర, కొబ్బరి చిన్న ముక్క, తిరుమతకు కరివేపాకు 1/2 ఇంచ్ అల్లం ముక్క అండి, 1/10 వెల్లుల్లి. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి. అదేవిధంగా తిరుమతకి సోంపు, జీలకర్ర, పట్ట, ఏలకులు, 1 ఇలాచీ అండి. ఇప్పుడు స్టవ్ పై బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ప్లస్ 1 టమాటా అండి. ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలండి మెత్తగా. ఇప్పుడు తిరగమాతకు ఆయిల్ వేస్తున్నానండి. మనం మష్రూమ్కి వేయించుకోవడానికి సరిపడ ఆయిల్ అండి. లవంగాలు స్టవ్ మంత తగ్గించుకోవాలండి. అదేవిధంగా పట్ట 2 ముక్కలు, సోంపు, జీలకర్ర, బాగా కలుపుకోవాలి. కాసేపు 5 మినిట్స్. ఇప్పుడు లిడ్ పెట్టి ఉడికించుకున్నాము కదండి, కొద్దిగా ఆవిరి నీళ్ళు పడి వచ్చాయండి. ఈ నీళ్ళన్నీ కాసేపు ఇమిడిపోయిన తర్వాత మనం ముందుగా వేసుకున్న మసాలాలన్నీ వదిన తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేస్తున్నాం. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్డు పెట్టి కదండి, మనకి గ్రేవీ కావాలంటే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. గ్రేవీ కావాలి కాబట్టి 1/2 గ్లాస్ వేస్తున్నాను. మంట తగ్గించి ఉడికించుకోవాలండి. గరం మసాలా కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. సిమ్లో పెట్టి 1/10 నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టి. చూడండి మనం 10 మినిట్స్ ఉడికిస్తున్నాం కదా, ఇదంతా బాగా ఉడికినది. ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటామండి. ఇందాక మనం మష్రూమ్ కర్రీ చేసుకున్నాం కదండి, దీనిని ఎంత త్వరగా చేసుకోవచ్చు, అంత టేస్టీ కూడా ఉంటుందండి ఈ కర్రీ. ఈ విధంగా చేసుకుంటే దీనిని రైస్లో కానీ, చపాతీ కానీ, ఇడ్లీ, దోశ దేనిలోకైనా తినచ్చండి. ఇలా చేసి తిని కామెంట్ రూపంలో తెలపండి. లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.